ఢిల్లీలో ఏడుగురు ఉమెన్ రెజ్లర్స్ ఇంకా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. నౌ ఇఫ్ యూ డోంట్ నో వై దే ఆర్ ప్రొటెస్టింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ ఏడుగురు ఉమెన్ రెజ్లర్స్ బ్రెజిలింగ్ ఫెడరేషన్ చీఫ్ మీద సెక్షువల్ అసాల్ట్ కంప్లైంట్ ని ఫైల్ చేశారు. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఆ స్పోర్ట్స్ ఫెడరేషన్ దగ్గర నుంచి కానీ యూనియన్ స్పోర్ట్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. వీళ్ళు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఫైల్ చేశారో, హీఈస్ నాట్ జస్ట్ బ్రెజిలింగ్ ఫెడరేషన్ చీఫ్, హీఈస్ ఆల్సో అన్ ఎంపీ ఫ్రమ్ బీజేపీ. నవ్ ఇట్ గాట్ మీ థింకింగ్, అసలు ఇలాగ ఎన్ని కేసెస్ ఫైల్ అవుతున్నాయి, వాటిల్లో ఎన్ని సాల్వ్ అయినాయి ఇప్పటిదాకా అని. లాస్ట్ 10 ఇయర్స్లో స్పోర్ట్స్లో మాత్రమే 45 సెక్షువల్ హెరాస్మెంట్ కేసులు ఫైల్ అయినాయి. దీంట్లో 29 వాళ్ళ వాళ్ళ కోచెస్కి అగేన్స్ట్గా ఫైల్ అయ్యాయి. దీంట్లో 5 శిక్షలు పడ్డాయి, కానీ అవి కూడా పెద్ద పెద్ద శిక్షలేం కాదు. కాంటాక్ట్ టెర్మినేట్ చేయడాలు, సస్పెండ్ చేయడాలు, సింపుల్. కోచ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇటువంటి శిక్షలతో బయటపడగలిగితే బ్రెజిలియన్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ ఎలా బయటపడచ్చు, ఎంత ఈజీగా బయటపడచ్చు అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా.